పాలకూర పుట్టగొడుగుల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, పుట్టగొడుగులు, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ పొడి, నిమ్మకాయ. పాలకూర పుట్టగొడుగుల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఏం చేయాలి ఫస్ట్? కట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం పుట్టగొడుగులు కట్ చేసుకుందాం. సో మీరు తెచ్చే పుట్టగొడుగులు అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క లాంటివి తీసుకొస్తారు, ఇవేం టైప్? సో ఇవి యాక్చువల్లీ వైల్డ్ మష్రూమ్స్ అండి. వైల్డ్ లైక్ పోర్ట్ బెల్లో మష్రూమ్స్ అంటారు. ఓకే. సో అండ్ ఇది ఇంకా చాలా మంచిది దాన్ బటన్ మష్రూమ్స్ కన్నా. అవునా? విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా మంది బటన్ మష్రూమ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే అవే దొరుకుతాయి మనకి ఎక్కువ ఇండియాలో, వేరే మష్రూమ్స్ దొరకవు అందుకో. మష్రూమ్స్ కట్ చేసుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. నూనె వేసుకుందాం. ఓకే, ఇది నూనె వేడయ్యేలోపు మనం వెల్లుల్లి కట్ చేసుకుందాం. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ వైల్డ్ మష్రూమ్స్లో ఫైబర్ యాక్చువల్లీ ఎక్కువ ఉంటుంది, మన బటన్ మష్రూమ్స్ కన్నా దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, నూనె వేడైంది కదా అశ్విని, మనం వెల్లుల్లి వేసుకుందాం. ఓకే, పాలకూర వేసుకుందాం, ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, సో అన్ని ఆకుకూరల్లో మనకి హై ఫైబర్ అనేది ఉంటుంది కదా. అన్ని ఆకుకూరల్లో హై ఫైబర్ అనేది ఉంటుంది. సో జనరల్గా మార్నింగ్ టైం స్మూతీస్ అవి ప్రిపేర్ చేసుకుంటుంటారు, ఎక్కువ పాలకూర యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ ఏమన్నా తగ్గిపోతుందా? డెఫినెట్గా స్మూతీస్ జ్యూస్ చేసుకుంటే ఫైబర్ కంటెంట్ అంతా పోతుంది. ఎంత లెవెల్ వరకు పోతుంది? ఆల్మోస్ట్ 80% వరకు, 80-90% వరకు పోతుంది. ఓకే. అండ్ ఫైన్ స్మూదీగా చేసి మనం అది స్ట్రెయిన్ చేసుకుంటే ఇంకా 100% ఫైబర్ పోతుంది. ఇంకా తిన్నా వేస్ట్ అలా ఏం తిన్నా యా. అందుకనే ఎప్పుడన్నా మనం ఇది ఫ్రై చేసుకొనన్నా లేకపోతే బాయిల్ చేసుకొని స్టీమ్ చేసుకొని తింటే వెజిటబుల్స్ అవన్నీ మంచిది. ఓకే. యా, ఫైన్గా కట్ చేసుకోకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని పెట్టుకుంటే మంచిది వెజిటబుల్స్. సో మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఎంత కంటెంట్ అనేది పోతుంది మరి దాంట్లో? ఒక 20-30% పోతుంది అంతే, దానికన్నా ఎక్కువ పోదు. సో ఎక్కువ టేస్ట్ కూడా తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లోనే మనం మిక్స్ చేసుకోవచ్చు పాలకూర అనేది కదా. సివే కదా, ఏ ఆకుకూరలన్నా సరే మనం చేసుకున్న దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం తీసుకునే పుట్లో సరిపోతుంది. అవును, చాలా మంది పప్పులో కూడా వేసుకుంటారు, అలా కూడా మంచిదే. పాలకూర పప్పు, యా. పుట్టగొడుగులు వేసుకుందాం. ఓకే, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఎందుకు కారం యూజ్ చేయకూడదు దీంట్లో? యూజ్ చేసుకోవచ్చు, మన కారం ఇష్టం అంటే వేసుకోవచ్చు. అంటే ఈ ఫ్లేవర్ కన్నా చాలా మంది కారం తీసుకుంటారు కదా పెప్పర్ కన్నా. సో లాస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాము కాబట్టి ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాము, రివైజ్ చేసుకుందాము. అండ్ హై ఫైబర్ అండ్ అలాగే లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్. సో కార్బ్స్ అనేది తీసుకోవచ్చు, కానీ ఎవరైతే వర్కౌట్స్ చేస్తారో పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకుంటే బాగుంటుంది, ఆఫ్టర్ పోస్ట్ వర్కౌట్ కదా. యా, కార్బోహైడ్రేట్స్ బేసికల్గా మంచిదే అండి, అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అందరూ అని ఏమి ఉండదు. డెఫినెట్గా తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్ ఫుడ్స్, అండ్ కానీ ఎలాంటి కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకుంటున్నామో చూసుకోవాలి అది. సో దే షుడ్ నాట్ టేక్ రిఫైన్డ్ ఫ్లవర్, మైదా ఇలాంటివి, రిఫైన్డ్ ఫుడ్స్, వైట్ రైస్, హోల్ గ్రెయిన్, హోల్ వీట్ అలాంటివి తీసుకుంటే మంచిది. ఓకే, బ్రౌన్ రైస్ అట్లా మంచిది. ఫైబర్ అనేది మన శరీరానికి ఏంటి ఉపయోగం అసలు? సో ఫైబర్ అనేది మనకి డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుందండి. సో అండ్ కాన్స్టిపేషన్ అనే ఇష్యూస్ ఉంటే అది మాత్రం డెఫినెట్గా పోతుంది. అండ్ ఇంకోటి బ్లడ్ షుగర్స్, హై బీపీ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఆల్సో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్ పౌడర్ వేసుకుందాం. ఆనియన్ పౌడర్, ఓకే,
ఫ్లేవర్ కోసం వేస్తున్నారా? ఫ్లేవర్ కోసమే వేస్తాం. డైరెక్ట్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్లో పాలకూర అండ్ దీనికన్నా కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు లో కార్బోహైడ్రేట్ అండ్ హై ఫైబర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవాయిడ్ చేస్తాం. ఓకే, ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఓకే, అండ్ ఎటువంటి ఫుడ్స్లో మనకి ఎక్కువ హై ఫైబర్ అనేది లభిస్తుంది? యా, సో అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్లో, వీట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఓట్స్, రోల్డ్ ఓట్స్, అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఇసబ్ గోల్ అని అంటారు కదా, అది కూడా తీసుకోవచ్చు. సీలియం హస్క్ ఫైబర్ అనేది సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో ఎవరు ఏది తీసుకోవచ్చు అంటే డిపెండ్స్ అన్నమాట. ఎవరికన్నా హై బ్లడ్ షుగర్స్ ఉండి వాళ్ళకుంటే వాళ్ళు ఇన్సాల్యుబుల్ ఫైబర్ తీసుకుంటే మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గించుకోవడానికి అది బెటర్. ఓకే, సో ఎవరన్నా లైక్ కాన్స్టిపేషన్ ఇట్లాంటి ఇష్యూస్తో బాధపడుతున్నారంటే సాల్యుబుల్ ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది, అంటే ఓట్స్, పీస్, క్యారెట్స్ ఇవి తీసుకుంటే బెటర్. ఓకే, అట్లా. సో అయిపోయింది అశ్విని, మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో లాస్ట్లో మనం నిమ్మకాయ పిండుకుందాం. ఇది కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఓకే, రెడీ అశ్విని, పాలకూర పుట్టగొడుగుల ఫ్రై టేస్ట్ చేసాం. ఓకే, సో ఫైనలీ రెడీ అయిపోయిందండి పాలకూర పుట్టగొడుగుల ఫ్రై. మరి టేస్ట్ చేసి వస్తాను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పాలకూర పుట్టగొడుగుల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, పుట్టగొడుగులు, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ పొడి, నిమ్మకాయ. పాలకూర పుట్టగొడుగుల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పుట్టగొడుగులని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కేలోపు వెల్లుల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పాలకూర, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పొడి వేసి అంతా కలిసేలా కలుపుకుని కొద్దిసేపు స్టవ్ పై ఉంచి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలకూర పుట్టగొడుగుల ఫ్రై రెడీ.